వంద సార్లు ఇవ్వండి అదే విధంగా కానీ ఉన్న హౌస్ నెంబర్ చల్లి ఈ సభ యొక్క ఉద్దేశం గ్రామ సభ యొక్క ఉద్దేశం ఏంటంటే మీ ప్రీమియర్ నోటిఫికేషన్ ఏదైతే పెట్టారు ఈ నోటిఫికేషన్ లో మీ పేర్లకు సంబంధించి ఎక్స్టెంట్ కి సంబంధించి హద్దులకు సంబంధించి క్లాసిఫికేషన్ సంబంధించి ఎటువంటి అయినా తప్పులు ఒప్పులు ఏమైనా ఉంటే దాన్ని లిఖిత పూర్వకంగా ఈ 60 రోజుల లోపు లిఖిత పూర్వకంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి సమర్పించాల్సి ఉంటుంది ఒక వెసులుబాటు తీసుకొని మీరు తహసీల్ ఆఫీసులో ఇస్తే కూడా ఇక్కడ ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి దాన్ని అక్కడికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది మీరు వన్ వే ఒక విండో దొరకాలంటే తహసీల్దార్ విండో పట్టేస్తారు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఒకటి ఒక పాయింట్ మీరు గ్రామ సభ రాకపోతున్నారు ఓకే బిఫోర్ దాట్ దానికంటే ముందు ఆ సర్వే చేసినప్పుడు కూడా ఊడిపడ్డారు డైరెక్ట్ ఆహా ఒక నిమిషం మీరు ప్రాసెస్ ఏదైనా ఉంటే స్టార్టింగ్ నుంచి ఏమంటారు ఏదంటే ట్రాన్స్పరెన్సీ కావాలి అసలు నోటిఫికేషన్ కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదు సాయంత్రం సాయంత్రం 5:00 వరకు ఫోన్ చేసి మీ సర్వే కాదు ఏంటి ఇంత అరగించాం మేము పద్ధతులేగా ఉన్నాం మీకోసం ఎప్పటికప్పుడు రెడీగా ఉండి ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వస్తారు ఇదే పన్నమా ఇప్పుడు గ్రామ సభ ముందే ఉంచడం అది ఫస్ట్ నుంచి ఇన్కన్సిస్టెన్సీ ఉన్నది ఇప్పుడు కూడా అంతే ఉంటారు ఇప్పుడు మళ్ళీ చూస్తాం కదా మళ్ళీ మనం మీటింగ్ అయినప్పుడు మధ్య ఇచ్చడం మళ్ళీ డైరెక్ట్ వచ్చి ఇది ఇది తీసుకుంటే తీసుకొచ్చి తప్పగా నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి ఈరోజు ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి సంబంధించిన భూసేకరణలో భాగంగా మా భూసేకరణ చట్టం 2013లో సెక్షన్ 11(2) కింద గ్రామసభ నిర్వహించడం జరిగింది ఈ గ్రామసభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎవరైతే భూమి కోల్పోతున్నారో భూమి కానీ ఇల్లు కానీ కోల్పోతున్నారో వారి వారి వివరములు కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకొని 60 రోజుల లోపల వారికి ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా కూడా భూసేకరణ అధికారిని సంప్రదించవలసిందిగా పత్రికాముఖంగా కోరుతున్నాను.